మీరు ఆస్పిరెంట్స్ మనం సబ్జెక్ట్ ఎంత ప్రిపేర్ అయినా దాన్ని ప్రాక్టీస్ చేసుకోకపోతే మార్క్ టెస్ట్ రూపంలో దాన్ని అంచనా వేయగలిగితే నువ్వు సక్సెస్ సాధించినట్లయితే ఆ విషయంలో అనకడమీ మీకోసం ఫ్రీ టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ను ముందుకు తీసుకొచ్చింది. ఎవ్రీడే ఎట్ 8 PM మీకు టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్ సిరీస్ మీద 8:30కి అనాలిసిస్ను తీసుకొస్తుంది అనకడమీ. డిస్క్రిప్షన్లో అనకడమీ యాప్ లింక్ ఇచ్చాను, UT10 రిఫరల్ కోడ్ ఉపయోగించి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి అకాడమీ మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ యాప్ రూపంలో మీ ముందు తీసుకురావడం జరిగింది. ప్రిపేర్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ యాజ్ పర్ సిలబస్, మీకు సిలబస్ కంప్లీట్ చేస్తూ అనేక PDF ఫైల్ ప్రొవైడ్ చేస్తూ లెర్నింగ్ మెటీరియల్ అందిస్తూ అన్లిమిటెడ్ యాక్సెస్ని ఈ కోర్సు రూపంలో మీకోసం తీసుకొస్తూ స్ట్రక్చరల్ లైవ్ అండ్ ఫ్రీ క్లాసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్ ఉన్నటువంటి యొక్క ఈ అకాడమీలో మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి పోల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా ఈ క్లాసులు వినొచ్చు. లైవ్ క్లాస్ ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ క్లాస్ కూడా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి వరకు అన్ని రోజులైతే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అన్ని రోజుల వరకు మీతో పాటు ఉంటుంది. దీనికోసం మీరు EMI పేమెంట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నటువంటి అకాడమీలో వెంటనే జాయిన్ అవ్వండి. డైలీ T20 పేరుతో ఫ్రీ డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీరు ఇందులో జాయిన్ అవ్వడానికి 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి UT10 రిఫరల్ కోడ్ కూడా మీరు ఉపయోగించవచ్చు. సో మీకు 10% డిస్కౌంట్ అకాడమీ నుంచి లభించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యాప్లో మీరు ఫ్రీ క్లాసెస్ చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి కాయిన్స్ అనేవి ఉంటాయి, ఆ కాయిన్స్ని కూడా మీరు ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది లభిస్తూ ఉంటుంది. రిఫరల్ కోడ్ ఉపయోగించడం వల్ల, కాయిన్స్ ఉపయోగించడం వల్ల మీకు డిస్కౌంట్ లభిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, EMI ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వెంటనే అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని APPSC TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వండి. లెట్స్ క్రాక్ విత్ అకాడమీ. రెండవదైనటువంటి చెవి యొక్క నిర్మాణం ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా అది పనిచేసే విధానం గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో చెవి అనేది వినడానికే కాకుండా సమతా స్థితికి కూడా సహాయపడేటువంటి జ్ఞానేంద్రియం, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్, చూద్దాం అసలు చెవి యొక్క నిర్మాణంలో ఏమేం భాగాలు ఉంటాయని. సో చెవి యొక్క నిర్మాణంలో 3 భాగాలు ఉంటాయి. 1 బాహ్య చెవి, 2 మధ్య చెవి, 3 అంతర చెవి. ఓకే, సో ఈ 3 భాగాలు, బాహ్య చెవి, మధ్య చెవి, అంతర చెవి. బాహ్య చెవిలో ఏమేమి భాగాలు ఉంటాయంటే చెవి దొప్ప, దీనినే మనం పిన్నా అంటాం, బయటికి కనిపించేటువంటి చెవి యొక్క నిర్మాణం. ఇది శబ్ద తరంగాలను కేంద్రీకరించి శబ్దాన్ని ఈ నాళంలోకి ప్రయాణించేటట్టుగా సహాయపడడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి నాళాన్ని మనం శ్రవణ కుహరం లేదా శ్రవణ నాళం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్, సో ఇది పొడవుగా ఉండేటువంటి నాళం. ఈ నాళం యొక్క చివర ఉండేటువంటి త్వచమే మనం కర్ణభేరి త్వచం. అంటే బాహ్య చెవిలో 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే చెవిదొప్ప లేదా పిన్న, ఇది ఆడిటరీ మియేటస్ లేదా శ్రవణ కుహరం, నెక్స్ట్ 3 వచ్చేసి కర్ణభేరి త్వచం. ఈ 3 కలిపే మనం బాహ్య చెవి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి. అవేంటంటే కూటకం, దాగలి, కర్ణాంతరాస్తి. సో మాలియస్, ఇంకస్, స్టెపిస్, ఇది దేహంలో అతి చిన్న ఎముక. ఈ 3 ఎముకలనే మనం మధ్య చెవిగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మధ్య చెవి నుంచి మన గ్రసని లోపలికి ఒక నాళం అనేది ప్రయాణిస్తుంది. సో దాన్నే మనం యూస్టాచియన్ నాళం అని చెప్పడం జరుగుతుంది. యూస్టాచియన్ నాళం మధ్య చెవిని గొంతుతో కలిపేటువంటి నిర్మాణం. నెక్స్ట్ అంతర చెవి. అంతర చెవిలో 3 భాగాలు ఉంటాయి. అది పేటిక, ఇక్కడ నత్తగుల్లలాగా ఉండేటువంటి దీని యొక్క మెడ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని పేటిక అంటాం. పేటిక మీద 3 సెమీ సర్కిల్స్, అర్ధవర్తులాగా ఉండేటువంటి, అంటే హెయిర్ పిన్ లాగా ఉండేటువంటి ఇట్లా ఉండేటువంటి నిర్మాణాలు 3 కనిపిస్తున్నాయి. 1, 2, 3, వీటిని అర్ధవర్తుల కుళ్ళీలు అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇట్లా స్ప్రింగ్ లాగా చుట్టుకున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కర్ణావర్తం. ఇక్కడ కర్ణాంతరాస్తి, ఇక్కడ కర్ణావర్తం, కాక్లి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 కలిపి మనం పేటిక, అర్ధవర్తుల కుళ్ళలు, కర్ణావర్తం కలిపి అంతర చెవి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కర్ణావర్తం యొక్క నిర్మాణం గమనిస్తే ఇట్లా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కర్ణావర్తంలో 3 కుహరాలు అనేవి ఉండడం జరుగుతుంది. 3 కుహరాలు ఏర్పడాలంటే 2 త్వచాలు ఉండాలి. ఈ త్వచాన్ని మనం పేటికా త్వచం అంటాం. నెక్స్ట్ ఈ త్వచాన్ని మనం త్వచాగహనం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ 1 కుహరాన్ని స్కేలా వెస్టిబ్యులే అని, మధ్యలో ఉండేదాన్ని స్కేలా మీడియా అని,
కింది వైపు ఉండేదాన్ని స్కేలా టింపానీ అని చెప్పడం జరుగుతుంది. ఈ స్కేలా వెస్టిబ్యులై స్కేలా టింపానీలో ఉండేటువంటి ద్రవం ఏదైతే ఉందో దీన్ని పరిలసిక ద్రవం అంటాం. ఇక్కడ ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ద్రవాన్ని అంతర్లసిక ద్రవం అంటాం. ఇక్కడైనా చిన్న చిన్న శేలికల్లాగా ఉండేటువంటి ఒక ఇంపార్టెంట్ అవయవం ఉంటుంది, భాగం ఉంటుంది, దాన్ని కాటి అవయవం అంటాం. సో ఇది కర్ణావర్తం యొక్క నిర్మాణం. నెక్స్ట్ పేటిక నుంచి వచ్చేటువంటి నాడిని పేటికా నాడి అని, కర్ణావర్తం నుంచి వచ్చేటువంటి కర్ణావర్తన నాడి అని, ఈ రెండు కలవడం వల్ల ఏర్పడేటువంటి నాడిని మనం శ్రవణ నాడి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది చెవి యొక్క నిర్మాణం. ఓకేనా? సో బాహ్య చెవిలో మూడు భాగాలు, మధ్య చెవిలో మూడు ఎముకలు, అంతర చెవిలో పేటిక అర్ధవర్తుల కుళ్ళేలు, కర్ణావర్తం. కర్ణావర్తం యొక్క నిర్మాణం, ఇది చెవి యొక్క నిర్మాణం. ఇప్పుడు చెవి పనిచేసే విధానం ఎట్లా ఉంటుందో చూద్దాం. బయట నుంచి మనకు శబ్ద తరంగాలు అనేవి వచ్చినప్పుడు ఈ శబ్ద తరంగాలు వచ్చి మనకు ఫస్ట్ కర్ణభేరిని తాకడం జరుగుతుంది. కర్ణభేరి తాకగానే అది ప్రకంపిస్తుంది, అంటే వైబ్రేట్ అవుతుంది. ఇట్లా ప్రకంపించగానే ఈ ప్రకంపనలు ఏం చేస్తాయంటే ఇక్కడ ఉండేటువంటి ఎముకలు మూడు అనేవి ఫిక్స్గా ఉండవు, అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉండవు, కదిలేటట్టుగా ఉండడం జరుగుతుంది. అంటే ఒకదాన్ని టచ్ చేస్తే ఇంకో దాన్ని టచ్ చేస్తే, అంటే ఇది ఏం చేస్తుంటే ఇది దీన్ని తాగగానే శబ్ద తరంగాలు దీన్ని తాగడం జరుగుతుంది. ఇది అంటే వణికినట్లుగా కంపించినట్లుగా అయ్యి ఇది ఏం చేస్తుంటే దీన్ని తాకడం జరుగుతుంది, ఇది దీన్ని తాకడం జరుగుతుంది. అంటే ఈ మూడు ఎముకలు ఒక రకంగా చెప్పాలంటే కర్ణభేరి నుంచి వచ్చినటువంటి శబ్దాలను అంతర చెవికి చేరవేయడానికి సహాయపడడం జరుగుతుంది. ఈ అంతర చెవి యొక్క నిర్మాణంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ద్రవం ఉంటుందని చెప్పడం జరిగింది. సో లాస్ట్కి ఏమవుతుందంటే ఈ వచ్చినటువంటి శబ్ద తరంగాలలో వచ్చినటువంటి ప్రకంపనాలు ఏం చేస్తాయంటే అంతర చెవిలో ఉండేటువంటి దీంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎలా వెళ్తున్నాయంటే దీనికి సంబంధించినటువంటి ఈ లాస్ట్ ఏదైతే ఉందో కర్ణాంతరాస్తి నుంచి ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ అంతర్లసిక ద్రవం అనేది ఏమవుతుందంటే మొత్తం కూడా ఇలా కదులుతుంది. కదిలినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉండేటువంటి కార్టీ అవయవంలో ఇట్లా శేలికల లాంటి నిర్మాణాలు, రోమాల వంటి నిర్మాణాలు, అనేక గ్రాహకాలు ఉంటాయి. ఈ గ్రాహకాలు ఏం చేస్తాయంటే ఈ కదలడం వల్ల ఏర్పడేటువంటి ప్రకంపనాలకు ఉత్తేజితం చెంది నాడీ ప్రచోదనాలను ఏర్పరచడం జరుగుతుంది. అంటే దీని లోపల అన్ని లోపల ఏముంటే నాడులు ఉంటాయి అన్నట్టు. ఈ నాడీ ప్రచోదనాలు ఈ చిన్న చిన్న అన్ని నాడులు కలిసి ఏం చేస్తాయంటే మనకు సమాచారాన్ని శ్రవణ నాడికి అందించడం జరుగుతుంది. శ్రవణ నాడి ఏం చేస్తుంది? సమాచారాన్ని మనకు మెదడుకు అందించడం జరుగుతుంది. ఓకే, మెదడుకు అందిస్తుంది. అప్పుడు మనం విన్నటువంటి సమాచారం ఏమిటనేది మెదడులో విశ్లేషించబడడం జరుగుతుంది. అయితే మరి నెక్స్ట్ ఈ అర్ధవర్తుల కుళ్ళలు ఏం చేస్తాయంటే మన యొక్క దేహం యొక్క సమతాస్థితిని కాపాడడానికి సహాయపడడం జరుగుతుంది. సో దేహం అనేది బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ పేటికలో ఉండేటువంటి ఆ ద్రవం, అదేవిధంగా అర్ధవర్తుల కుళ్ళలో ఉండేటువంటి ద్రవం ఏం చేస్తుందంటే దేహాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి సహాయపడడం జరుగుతుంది. దానికోసమని పేటికా నాడి కూడా మనకు సహాయం చేయడం జరుగుతుంది. ఈ రకంగా పేటికా నాడి, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి కర్ణావర్త నాడి, ఈ రెండు కలిసి దేహం యొక్క సమతాస్థితిలోనూ, అదేవిధంగా మనం విన్నటువంటి శబ్దాలను విశ్లేషణ చేయడానికి, మెదడుకు పంపించడానికి సహాయపడడం జరుగుతుంది. సో ఇది చెవి యొక్క నిర్మాణం. అదేవిధంగా శబ్ద తరంగాలు బాహ్య చెవి నుంచి, మధ్య చెవి నుంచి, అంతర చెవిలోకి ఏ రకంగా ప్రయాణిస్తాయి, అక్కడ నుండి మెదడుకు ఏ రకంగా చేరుతాయి అనేటువంటి విషయం గురించినటువంటి పూర్తి సమాచారం. ఓకే, సో ఇక్కడ మనకు ఏవైనా దుమ్ము ధూళి అనేది ఉన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి సిరుమినస్ గ్రంథులు మైనాన్ని స్రవించి మన చెవిలో దుమ్ము పేరుకొని పోవడానికి, అంటే ఇక్కడ ఏర్పడేటువంటి పదార్థాలు అనేవి కర్ణభేరి దాకా పోకుండా ఇక్కడనే పేరుకొని పోవడానికి సిరుమినస్ గ్రంథులు అనేటువంటి గ్రంథులు సహాయపడడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్.